జనసేనను చూసి టీడీపీ వైసీపీలు భయపడుతున్నాయన్నారు మైలవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి అకల రామోహన్ రావు. జనసేనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మైలవరంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అక్కల రామ్మోహన్ రావు. చేయడం అంటే ప్రజలకిలో ఖచ్చితంగా ఇటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ ప్రభుత్వం, రన్నింగ్లో ఉన్న ప్రభుత్వం, ఇద్దరి మీద కూడా ప్రజలు అయిష్టంగానే ఉన్నారు. కాకపోతే ప్రచ్ఛన్నమయం లీడర్ కోసం ఎదుగుతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వాళ్ళకి ప్రచ్ఛన్నమయంగా కనబడ్డారు రాష్ట్రంలో. కాబట్టి ఆ స్పష్టత మాకు చాలా క్లియర్గా గ్రామాల్లో కనపడింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడన్నా రోడ్డు మీద ర్యాలీకి వెళ్తుంటే ఒక 50 బైకులు మాకు ఎదురొస్తే 30 బైకులు మాకు దరిదాపు మాకు మేము పలకరీయకుండానే వాళ్ళందరికీ వాళ్ళు మాకు మా జనసేన సింబల్కి వాళ్ళు జయగొట్టే సందర్భాలు ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా మాకు చాలా ఆశ్చర్యకరానికి ఊహించిన దానికన్నా ఎక్కువగా మేము రేపు మెజార్టీ సాధించడానికి, గెలవడానికి మాకు స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని ఉన్న దేవినేని ఉమామహేశ్వర గారు ఇది మాకు ఏదైతే ఈ ప్రజల మద్దతు కనిపిస్తూ ఉందో దాన్ని ఎట్టగొట్ట గండి కట్టాలని ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు, ఉమామహేశ్వర గారు కోడకబలికి వీళ్ళిద్దరూ ఒకటే పేరుకే రెండు పార్టీలు తప్పితే వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నాళ్ళు. ఒకరికొకరు గెలుపుకోవడం కోసం 2014 ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషనర్ వారు పట్టించుకోవట్లేదు, పోలీసు వారు పట్టించుకోవట్లేదు. విచ్చలవిడిగా పంచుతూ ఉన్నారు డబ్బుని, విచ్చలవిడి రోడ్లు బహిరంగంగా పంచుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళకి అధికారులకి చేమకుట్టినట్టు లేదు. మరి పేరుకొమ్మ పేపర్ ప్రకటనలో తాట తీస్తాము, ఊరి తీస్తాము, ఊరేస్తాము అని ఊరికే మాటలు చెప్పడమే తప్పితే చేతల్లో ఎక్కడ ఈ అధికారులు మరి పట్టించుకున్న సందర్భం లేదు. మరి మేము లక్షల కోట్లు మరి రాష్ట్రం మొత్తం పంచుతూ ఉన్నారు. మన ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా డబ్బుల్ని విచ్చలవిడిగా రోడ్డు మీద నిలబడి కాగితాలు, చిల్లర కాగితాలు పంచినట్టు పంచుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఓటమి భయంలో ఉండి వీళ్ళు కంగారులో విపరీతమైన డబ్బుని ఈ రెండు ప్రధాన పార్టీలు వాళ్ళు కూడా ఒకసారి వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు, ఉమా గారు కావచ్చు, ఇద్దరు కూడా మరి పోటా పోటీగా డబ్బులు పంచి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మా విజయానికి అది ఒక వాళ్ళకి భయం అనేది మా విజయం అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మరి నా పేరు లక్ష్మీకుమారి, జేకే సన్వింగ్ రాష్ట్ర సెక్రటరీ అయ్యాను. ఈరోజు జనసేన పేరు వినగానే ప్రతిపక్షాల్లో కానివ్వండి, అధికార పక్షంలో కానివ్వండి, ఒక విధమైన భయం అనేది మేము గమనిస్తూ ఉన్నాము. ఇంత భయపడాల్సిన అవసరం మీకేంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అసలు జనసేన అనేది ఒక పార్టీని కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మీ నాయకుల్ని మేము అడుగుతున్నాం, శుద్ధిగా అడుగుతున్నాం. ఇవాళ గాజు గ్లాస్ చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? గాజు గ్లాస్ పగిలిపోద్ది, విరిగిపోద్ది అనే నాయకులు చెప్తున్నాం. అది పగిలినా విరిగినా గుచ్చుకుంటుంది గట్టిగా అని మాత్రం నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడ ఆపేశారండి, లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ అని. మరి పసుపు కుంకాలు పంచడానికి కానీ, మీకు ఇంత సడన్గా పెన్షన్లు పెంచడానికి కానీ బడ్జెట్ లోటు బడ్జెట్ కాదా అని చెప్పి అడుగుతున్నామండి. ఇవాళ ఎవరైనా సరే సామాన్యుల నుండి నాయకులు వచ్చారంటే కులం చూస్తున్నారు, మతం చూస్తున్నారు, వారసత్వం చూస్తున్నారు. కానీ మేము ఒక పేదింటి గృహిణిగా నేను వచ్చానండి. ఇవాళ నన్ను పవన్ కళ్యాణ్ గారు నాకు చేయూర్నిచ్చి నాకంటూ ఒక గుర్తింపునిచ్చారు. అది మనలో ఉన్నటువంటి సామాన్యుల నుండి రాజకీయ స్థానం చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సీట్లు కేటాయింపు చేశారు. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అధికార పక్షానికి కానీ మిత్రపక్షానికి కానీ వాళ్ళకి సపోర్ట్గా నడుస్తుంది జనసేన అని చెప్పి. జనసేన అని ఒకటే చెప్పారు నాకు, 20 సంవత్సరాల రాజకీయం, 40 సంవత్సరాల రాజకీయం కోసం నేను వచ్చాను అని. కానీ మీతో కలిసి నేను లాబింగ్ రాజకీయాలు చేస్తానని చెప్పేసి ఆయన ఎక్కడా చెప్పలేదు. ఒక సామాన్యుల గుండె చప్పుడు జనసేన అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఒక రైతులకి ఎక్కడైనా సరే పెద్దపీట వేసినటువంటి ఒక రాజకీయాన్ని మేము చూపించమని అడుగుతున్నాం అండి. ఇవాళ ఒక 40 సంవత్సరాలకి మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలకు పెన్షన్లు ఇచ్చిన ప్రకటించినటువంటి రాజకీయ నాయకులను చూస్తున్నాం. 40 సంవత్సరాలకి ఇస్తున్నామని చెప్తున్నారండి పెన్షన్లు. కానీ ఒక రైతుల్ని ఆదరించి ఆత్మహత్యలు పాలవుతున్నటువంటి రైతుల్ని ఆదరిస్తా మన పవన్ కళ్యాణ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.